రాజు నారాయణ స్వామి ఈ పేరు ఎవ్వరూ విని ఉండరు ఈయన చరిత్ర ఒక్క రోజులో చెప్పుకుంటే పూర్తయ్యేది కాదు ఈయన నిజాయితీకి మారుపేరు ఇంకా చెప్పాలి అంటే పట్టుదలకు కసికి మంచికి విలువలకు ఏదైనా గొప్ప పేరు పెట్టాలంటే ఖచ్చితంగా రాజు నారాయణ స్వామి అని చెప్పాలి లేదంటే రాజు నారాయణ స్వామి అంటేనే హరిశ్చంద్రుడి కంటే గొప్పవాడేమో అని చెప్పాలి ఆయన కథ వింటే ఈ మాట మీరే అంటారు రాజు నారాయణ స్వామి మే 24, 1968 లో పుట్టారు ఎగువ మధ్య తరగతి కుటుంబం కాకపోతే చదువుల మీదే ధ్యాస పెట్టే వారి ఇంట్లో పుట్టాడు రాజు నారాయణ స్వామి నాన్న ప్రముఖ యూనివర్సిటీలో మ్యాథ్స్ ప్రొఫెసర్ ఇక రాజు నారాయణ స్వామి తల్లి కూడా ప్రొఫెసరే వారి ప్రభావం అతనిపై ఎక్కువగా ఉండేది తండ్రి చెప్పిన నిజాయితీ పాఠాలు ఎప్పటికీ గుండెల్లో దాచుకున్నాడు ఇక చదువులో ఆయనకు తిరిగే లేదు ఎందుకంటే ఆయన నిబద్ధత ఎంతలా ఉంటుందంటే ఎక్కడైనా సరే నెంబర్ వన్ గా ఉండేవాడు 10th క్లాస్ లో స్టేట్ ఫస్ట్ ఇంటర్ లో స్టేట్ ఫస్ట్ ఇక ఐఐటి ర్యాంక్ లో 10వ స్థానం వచ్చిన ఆ తర్వాత మద్రాస్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ లో క్యాంపస్ టాపర్ అయ్యాడు ఇక అక్కడ నుంచి పీజీ చేయాలని గేట్ రాశాడు అందులోనూ ఫస్ట్ ర్యాంక్ చదువులో నారాయణ స్వామికి ఓటమి అనేదే లేదు ఇక ఇండియాలో చదువులు పూర్తయ్యాక నారాయణ స్వామి ఫ్రెండ్స్ అంతా కూడా అమెరికా బాట పడుతున్నారు తాను కూడా వెళ్ళాలి అని అనుకున్నాడు అప్లై చేస్తే 3 టాప్ అమెరికన్ యూనివర్సిటీల్లో చదివే అవకాశం వచ్చింది కానీ నాన్న నిజాయితీ పాఠాలు సేవాగుణం మనసులో నాటుకుపోయాయి ఎంత చదువుకొని అమెరికా వెళ్తే మహా అయితే నేను రిచ్ గా బ్రతుకుతాను నా వల్ల అమెరికాకు ఎంతో కొంత మేలు కలగొచ్చు కానీ నా కోసం జనం సొమ్ముతో ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టి ఐఐటిలో చదివించింది ఇన్ని అవకాశాలు ఇచ్చింది నా ప్రజలకు నాకు చేతనైనంత సాయం చేస్తా అనుకున్నాడు తండ్రితో చెబితే నీ ఇష్టం అన్నాడు అంతే వెంటనే సివిల్స్ కి ప్రిపరేషన్ మొదలు పెట్టాడు అందులో కూడా ప్రథమ స్థానం సంపాదించి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు ఇక ట్రైనింగ్ బ్యాచ్ లో కూడా రాజు టాపర్ అమృత విశ్వవిద్యాపీఠం ఆయన సేవలకు డాక్టరేట్ ఇచ్చి సత్కరించింది ఇప్పుడు 2వ పిహెచ్డి సంపాదించేందుకు పేరున్న గుజరాత్ నేషనల్ లా యూనివర్సిటీలో చదువుతున్నారు ఇక ఇండియాలోనే ప్రపంచ బ్యాంక్ సాయంతో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ లో విజయవంతంగా 10 కోర్సులను పూర్తి చేశాడు ఇక వీటిలో కూడా ఫస్ట్ ర్యాంక్ ఆయన టాలెంట్ చూసి సీనియర్ ఆఫీసర్లు ముక్కున వేలేసుకున్నారు కానీ కేంద్ర సర్వీసులకు తీసుకువద్దామని ప్రయత్నించినా కూడా ఆయన నిజాయితీ అడ్డుకట్ట వేసింది నిజాయితీ అంటే మామూలుగా కాదు దాదాపుగా 5 జిల్లాలకు కలెక్టర్గా పనిచేశారు ఎక్కడా కూడా పట్టుమని 10 నెలల కంటే ఎక్కువగా లేరు ట్రాన్స్ఫర్ల మీద ట్రాన్స్ఫర్లు అంటే ఆయన నిజాయితీ ఎంతలా ఉందో మీరే అర్థం చేసుకోవచ్చు ఇక ఒక ఉదాహరణ చెప్పాలంటే రాజు నారాయణ స్వామి కలెక్టర్గా వచ్చాడంటే నాయకుల నుంచి కాంట్రాక్టర్ల వరకు వణికే అవినీతి ఎక్కడ ఉన్నా చీల్చి చెండాడుతారు కలెక్టర్గా వెళ్ళిన కొద్ది రోజులకే మార్కెట్ నుంచి ఒక బిల్ను క్లియర్ చేయడానికి ఆయన ఒప్పుకోలేదు సీనియర్ అధికారుల నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయి అయినా మాట వినలేదు ఆ సీనియర్ ఆఫీసర్లు రాజు మాకు మాట వినడం లేదని రాజకీయ నాయకులకు చెబితే వాళ్ళు కూడా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు అయినా సరే రిజెక్టెడ్ అని ఎర్ర ఇంకుతో ఆ ఫైల్ పై సంతకం పెట్టేశాడు రిజెక్ట్ చేసి కింది ఆఫీసర్ కు పంపాడు సరిగ్గా చేసుకుని రమ్మని స్ట్రిక్ట్ గా చెప్పేశాడు దీంతో వారు మళ్ళీ సరైన పద్ధతిలో బిల్స్ తెచ్చి క్లియర్ చేసుకున్నారు అంతే ఆ తర్వాత నెలలోనే రాజు నారాయణ స్వామికి ట్రాన్స్ఫర్ అయిపోయింది ఇక ఆ తర్వాత తిరుచూర్ కలెక్టర్గా వెళ్ళగానే ప్రధాన సమస్యలు తెలుసుకొని నాయకుల కంటే ముందే పట్టోలన్ రోడ్ని వెడల్పు చేయించారు ఇన్నర్ రింగ్ రోడ్ వేయించి 6 నెలల్లో జిల్లా రూపురేఖలు మార్చారు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఫామ్ హౌస్ కోసం ల్యాండ్ లెవెల్ పెంచుకుంటానని డ్యామ్ కింద కాలువ పక్కన అనుమతి ఇవ్వాలని కోరగా రిజెక్ట్ చేసి పారేశారు రాజు నారాయణ స్వామి నువ్వు అలా చేస్తే 50 గ్రామాలు వరదలు వచ్చినప్పుడు మునిగిపోతాయి ఇంకోసారి ఇలాంటి ప్రపోజల్స్ తో వస్తే కేసు పెట్టి లోపల వేస్తానని హెచ్చరించారు 100ల కోట్లతో వ్యాపారం చేసే ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారి మినిస్టర్లతో ఫోనులు చేయించినా సరే పట్టించుకోలేదు ఇక అతను కూడా ఏమీ చేయలేక వదిలేశాడు అంతేకాదు మరో కాంట్రాక్టర్ 8 కోట్ల బిల్లును ముందు పెట్టాడు వివరాలు తెలుసుకున్న కలెక్టర్ స్వామి ఆయన నిర్మించిన కరకట్టలు వాటర్ షెడ్స్ ప్లాంట్స్ ని పరిశీలించారు ముందు సగం ఇచ్చేసి ఆ తర్వాత వర్షం దాటికి అవి కాని నిలిస్తే మిగతా బిల్లులు కూడా అప్పుడే ఇస్తానని చెప్పాడు కలెక్టర్ అంతేకాదు తాను లేకపోయినా సరే బిల్ శాంక్షన్స్ కాకుండా గట్టిగా ఫైల్స్ ని రెడీ చేశారు అన్నట్లుగానే సగం కరకట్టలు వాన దాటికి కొట్టుకుపోయాయి మళ్ళీ క్వాలిటీతో నిర్మించి బిల్లులు తీసుకెళ్లాలని చెప్పాడు ఇక ఆ కాంట్రాక్టర్ కూడా అతనిపై పగ పెంచుకున్నారు అంతే ఇలా అయితే బ్రతకలేమని ఆ నాయకులు కూడా అక్కడి నుంచి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసేశారు జనం సొమ్మును పంచుకోవడానికి మీరెవరు ఇవ్వడానికి నేనెవరు అంత సక్రమంగా ఉంటేనే నా దగ్గరకు రావాలని మరీ మరీ చెబుతారు నారాయణ స్వామి
ఇక కింది స్థాయి ఆఫీసర్లకు కూడా ఏమైనా డబ్బుల విషయంలో చెక్కులు తీసుకెళ్లాలంటే అంతే సంగతులు డీటెయిల్స్ అన్ని రాయాలి ఎంక్వైరీ చేయాలి పక్కాగా ఉందని నోట్ సబ్మిట్ చేస్తేనే శాంక్షన్ అవుతుంది రాజు నారాయణస్వామి దాటికి తట్టుకోలేక ఆయన్ని జూనియర్ల కింద పని చేసేలా చేసి అవమానించారు అయినా సరే ఏ డ్యూటీ ఇచ్చినా నిజాయితీతో చేయడం రాజు నారాయణస్వామి పద్ధతి ఇక జూనియర్ల కింద వేశాక కొత్త టెన్షన్ వచ్చిందట ఏ ఫైల్ వచ్చినా రాజు నారాయణస్వామి దగ్గరే ఆగిపోతుందట ఎందుకంటే ఆయన క్లియర్ చేస్తేనే సంబంధిత ఉన్నతాధికారి దగ్గరికి వెళ్తుంది ఇంకేముంది అక్కడి నుంచి కూడా ట్రాన్స్ఫర్ ఈ టెన్షన్స్ అన్ని వద్దని పని లేని గుర్తింపు లేని పోస్టులోకి వచ్చారు అయితే నిజాయితీ గల ఆఫీసర్ని చూసేవారు ఒక్కరైనా ఉంటారు ఎల్డిఎఫ్ గవర్నమెంట్ రాగానే సీఎం అచ్యుతానందన్ రాజు నారాయణస్వామికి కబురు పెట్టారు ఏ జిల్లా కలెక్టర్గా అక్కర్లేదు కానీ మున్నార్ నది పక్కన భూములు ఆక్రమించిన వాళ్ల పని పట్టాలని ఆదేశించారు ఆ విషయం తెలిసి సిపిఎం నేతలు అబ్జెక్షన్ చెప్పినా కూడా వినలేదు రెండు నెలల తర్వాత ఆ సీఎం కు మీ మంత్రి టియు కురివెల్లా అతని కొడుకు కూతురుతో పాటు చాలా మంది భూములను ఆక్రమించారని సీఎంకే చెప్పారు ఇంకేముంది ఒక ఐఏఎస్ ఆఫీసర్ విచారణ కారణంగా మంత్రి పదవి కూడా పోగొట్టుకున్నారు కురివెల్లా సీఎం చెప్పినందుకు అతని గవర్నమెంట్ల వాళ్ళను కూడా పదవి పోగొట్టేలా చేశారు ఇక అలాగే మాజీ మంత్రి జోసెఫ్ మీద కూడా ఎన్నో కేసులు పెట్టారు రాజు నారాయణస్వామి ఇక ఆ తర్వాత అదే సీఎం మీద ఒత్తిడి తెచ్చి గుర్తింపు లేని శాఖల్లో కార్యదర్శిగా ప్రత్యేక అధికారిగా వేస్తున్నారు పవర్స్ లేకుండా కేవలం జీతం ఇచ్చి ఆయన్ని పోస్టులో కొనసాగిస్తున్నారు అయితే ఆయన నిజాయితీని ఎన్నికల సంఘం గుర్తించింది ఇప్పటికీ 16 రాష్ట్రాల్లో ఆయన్ను ఎన్నికల ప్రత్యేక పర్యవేక్షణ అధికారిగా నియమించింది రాజు నారాయణస్వామిని సున్నితమైన ప్రాంతాల్లో వేస్తుంది ఈసీ ఈయన ఉంటే కేంద్ర ఎన్నికల సంఘం హాయిగా ఎన్నికలు జరుపుకోవచ్చన్న పేరు కూడా ఉంది ఇక ప్రస్తుతానికి ఆయన కోకోనట్ బోర్డ్ చైర్మన్ గా ఉన్నారు ఇలా అతన్ని పనిలోని పోస్టులు వేస్తున్నారని ఆయన ఎప్పుడూ బాధపడలేదు ఎందుకంటే అలా వేయడం వల్ల ఇప్పటికీ 26 పుస్తకాలు రాశారు బలవంతంగా నెలల తరబడి ఆయన్ను సెలవుల్లో పంపించేవారు ప్రస్తుతం వచ్చే తరం నిజాయితీగా ఉండాలని ఆకాంక్షించి చిన్నపిల్లల కోసం కొన్ని పాఠాలను కేరళలోని ప్రముఖ పత్రిక కోసం వ్యాసాలు రాస్తూ ఉన్నారు దాదాపు 10 డిగ్రీలు ఆయన చేతిలో ఉన్నాయి ఐఐఎంఎస్ కొత్త కోర్సులు పెడితే చిన్నతనం అనుకోకుండా కొన్నింటిలో శిక్షణ కూడా తీసుకుంటాడు ఇక అలాగే ప్యారిస్ కెనడాతో పాటు చాలా దేశాల్లో కాన్ఫరెన్స్లకు ఆహ్వానిస్తే వెళ్లారు సైబర్ క్రైమ్ నుంచి జ్యుడిషియరీ వరకు కూడా చాలా వాటిలో డిప్లొమా డిగ్రీలు సంపాదించారు ఎంతో సాధించిన ఆయనకు జీతం ఇచ్చి నాయకులు సెలవు మీద పంపుతూ ఉంటారు ఎందుకంటే ఆయన ఉంటే తమ పని నడవదు ఒక నిజాయితీ అధికారిని ఈ సమాజం తట్టుకోలేదని చెప్పడానికి రాజు నారాయణస్వామి ఒక ఉదాహరణ ఆయన తెలివి నిబద్ధత క్రమశిక్షణను ఎవరైనా ఉపయోగించుకున్నారు అంటే కేవలం అది ఎన్నికల సంఘం మాత్రమే మరిప్పుడు చెప్పండి రాజు నారాయణస్వామి నిజాయితీ గురించి తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఇలాంటి గవర్నమెంట్ ఆఫీసర్స్ రావాలని అందరం కూడా తప్పకుండా కోరుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి